నగరంలోని ప్రముఖ నర్సింగ్ విద్యా సంస్థ సెయింట్ లూక్స్ నర్సింగ్ కళాశాలల ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే అవార్డుల ప్రదానోత్సవం సిరిపురం వియమాటియా చిల్డ్రన్ ఎరీనాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి మైథిలి, అపోలో హాస్పిటల్ సీఈఓ అండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సమీపుల్లా, పినాకిల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఇందిరా చెరుకూరి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సత్యవల్లి హాజరయ్యారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా సెయింట్ లూక్స్ నర్సింగ్ విద్యా సంస్థలో ఈ ఏడాది బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన 150 మంది విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను అందజేశారు. నర్సింగ్ విద్యలో ప్రతిభ కనపరిచిన వారిని అతిథులు అభినందించారు. ఐదు వేల మంది నర్సులను మేము భారతదేశానికి అందించాం. వారు గొప్ప గొప్ప హాస్పిటల్లో వారి సేవలు అందిస్తున్నారు. మరి గత 2 సంవత్సరాలుగా మనం కోవిడ్ పాండమిక్లో ఉన్నాం. మనం ఆ సమయంలో మరి మా కాలేజ్ నుంచి, ఇతర నర్సింగ్ కాలేజ్ నుంచి ఎవరు లేరు, మా కాలేజ్ నుంచి మరి స్టూడెంట్స్ని తీసుకుని ఈ యొక్క కోవిడ్ పాండమిక్లో గవర్నమెంట్ హాస్పిటల్లోనూ అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో పోస్టింగ్ ఇచ్చి పిల్లల చేత పనిచేయించారండి. మరి వారి సేవలను ప్రభుత్వం కూడా గుర్తించి మరి విశాఖపట్నం కలెక్టర్ గారు, అప్పటి కలెక్టర్ గారు వినయ్ చంద్ గారు, మరి కోవిడ్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి డాక్టర్ పివి సుధాకర్ గారు మరి ఎంతో అభినందనలు తెలియజేశారు. మా కాలేజ్ ద్వారా అందుకున్న సేవలను ఆయన చాలా అభినందించారు. అంతేకాకుండా మరి కమ్యూనిటీ హాస్పిటల్స్లో ఏమంటారు, వ్యాక్సినేషన్, మాసివ్ వ్యాక్సినేషన్ జరిగింది. దానికి కూడా మా విద్యార్థుల్ని మేము హాస్పిటల్కి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి పంపించి మాసివ్ వ్యాక్సినేషన్కి మేము మా సహాయాన్ని మేము అందించామండి.